జిల్లాలో ముస్లిం వక్ఫ్ బోర్డు భూములు పరిరక్షించవలసిన బాధ్యత మైనార్టీ సంక్షేమ శాఖపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ ముస్లింల సంక్షేమంపై కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్ బోర్డు భూమి 375.63 ఎకరాలు ఉందని తెలిపారు. ఈ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించవలసిన బాధ్యత మైనార్టీ సంక్షేమ శాఖపై ఉందని తెలిపారు. గుర్తించిన వక్ఫ్ బోర్డ్ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముస్లింలకు సంబంధించిన మసీదు షాపుల సముదాయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రత్యేకమైన ఆడిట్ చేసి ముస్లిం సంక్షేమ పనులకు ఖర్చు చేయాలని అన్నారు. ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిషేధించిందని తెలిపారు. జిల్లాలో ముస్లిం వక్ఫ్ బోర్డ్ భూముల పరిరక్షణ ముస్లిం సంక్షేమ ప్రయోజనాలకు పటిష్ట ప్రణాళికను రూపొందించే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ముస్లింల సంక్షేమ పథకాలపైన వక్ఫ్ బోర్డ్ భూములపైన డివిజనల్ వారీగా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఏవీఎన్ఎస్ మూర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎన్ఎస్ కృపావరం, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎండి షఫీరుల్లా, జిల్లా రిజిస్టార్ ఏ వెంకటేశ్వరరావు, డిపిఓ మల్లికార్జునరావు, ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం వెంకటకృష్ణ, ఆర్ఎండ్బి అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫెన్సింగ్ చేసే రిపేర్ చేసి సీఈఓ పంపిస్తున్నారు. సీఈఓకి ఏం సంబంధం డైరెక్ట్గా అమౌంట్ ఖర్చు పెట్టింది ముతవల్ కంపెనీ కదా, దేహావతి యాక్ట్ కదా, అప్పుడు ఏమి సార్ మీరు